సో శివాజీ రాజా గారు నమస్కారం. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, ఆల్వేస్ ఎక్సలెంట్. మధ్యలో మీ హెల్త్ గురించి చాలా వార్తలు వినాల్సి వచ్చింది మేము. ఓకే, కొన్ని నిజాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని అసత్యాలు కూడా ఉన్నాయి. మన మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే గోరంత దాన్ని గొడ్డలు చేసి చూపించడం కామన్. అది అలానే శివాజీ రాజా గారి మాటలు కూడా అలానే ఉంటాయి అనుకోండి, అది పక్కన పెడితే నిజంగా ప్రెజెంట్ మీ హెల్త్ ఇష్యూ ఏంటన్నయ్య? స్టేబుల్గా ఉందా? ఎదురుకుండా ఉన్నాను కదా నేను. ఎస్, దాని గురించి కొత్త ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే ప్రాణం పోయినా నేను వద్దా ఉన్నాను, నెంబర్ వన్. ఎస్, నాకు ఎప్పుడో చాలాసార్లు చెప్పిన మాట, ఎప్పుడో యాక్సిడెంట్, 20 ఏళ్ళ క్రితం యాక్సిడెంట్ అవడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటానే ఉంటాయి. అలా అది 4-5 మంత్స్ క్రితం కొంచెం సీరియస్ అయింది. స్టేట్స్ వెళ్ళా, ఒక 60-70 డేస్ అక్కడ ఉన్నా. అన్నీ సెట్ అయ్యాక ఇంటికి వచ్చి కూడా నేను రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ పర్ఫెక్ట్ అయ్యాకనే బయటకు వచ్చి మళ్ళీ సినిమాలు ఒప్పుకున్నా. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డా, నేను ఎందుకంటే సినిమాలు కంప్లీట్ చేసి వెళ్ళాను మొత్తాన్ని. అంటే ఆ 20 ఇయర్స్ బ్యాక్ జరిగిన యాక్సిడెంట్ అనేది మేజర్, బాగా చాలా పెద్ద, దాన్ని మర్చిపోదాం అనుకున్నా ఎవరు గుర్తు చేస్తూనే ఉంటారు. అంత పెద్ద యాక్సిడెంట్, అది చాలా పెద్ద యాక్సిడెంట్. అది షూటింగ్ చూస్తుంటే జరిగింది. నేను విన్నాను మీ డ్రైవర్కి 2 కళ్ళు బయట వచ్చి పడ్డాయంట. అవును, అవి గుర్తు చేసుకోవడం ఇష్టం. తను మీ ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉంటాం. తనకి ఇప్పుడు 2 కళ్ళు సెట్ అయిపోయానా? ఎలా సెట్ అయిపోతాయి? చాలా మంచోడు, నరేష్ పేరు. చాలా మంచోడు అంటే చాలా మంచోడు. సర్దాకా ఫోన్ చేసి మాట్లాడచ్చు కథంతో కూడా. బ్యాడ్ లక్ అంతే. నా దగ్గర జాయిన్ అయ్యి కూడా అప్పుడు పప్పు అతను 2 మంత్స్ ఎంత అవుతుంది అనుకుంటా. కాకినాడ వెళ్ళాం షూటింగ్కి, పుట్టింటికి రావి వచ్చి కోటరంగకృష్ణ గారు అర్జున్ హీరో. ఓకే, వెళ్ళి తిరిగి వస్తుంటే నేను రాజమండ్రి విద్య మీద పడుకున్నది ఒకటే గుర్తు. ఈలోపు ఆలీ మాట్లాడాడు, అంతకు ముందు రోజు చిరంజీవి గారు మాట్లాడారు ఫోన్లో. నాగార్జున గారు ఆలీ గోవా షూటింగ్లో ఉంటే ఎందుకో నాగార్జున గారితో మాట్లాడారు. చిరంజీవి గారిది నేను సైతం అన్న పాట వస్తుంది. అవును, ఆ పాట పెట్టుకుని పడుకున్నా బిడ్జ్ మీద. అది 27వ తారీఖు అనుకుందాం, సపోజ్ వినాయక చవితి ఆ రోజు. డేట్ అయితే పర్ఫెక్ట్ కాదు. నాకు మళ్ళీ 1వ తారీఖుని గుర్తొచ్చింది, అంటే 11 రోజులు 12 రోజులు కోమాలో ఉన్నారు. అదే షెడ్కి వెళ్ళాము 11 రోజులు 12 రోజులు రకరకాల ట్యాబ్లెట్స్ అని హెవీ వాడుతుంటారు. ఆ హెవీ వాడటం వల్ల అంటే ముందు ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఆ 27 నుంచి 1 మీకు కోమాల నుంచి బయటకు వచ్చాను అన్నారు కదా. 17th నుంచి 1 అనుకుంటా, 17th వినాయక చవితి ఆ రోజు. వినాయక అంటే దాదాపు 15 రోజులు 11 రోజులు 11 రోజులు. ఆ 11th డే మీకు అసలుకి కాన్షియస్ రాగానే, మెలకు రాగానే, అంటే మెలకు మీ మైండ్ సెట్ ఏంటన్నా? నా మైండ్ సెట్ లేదు. ఇలా కళ్ళు తెరవగానే ఇక్కడ చిరంజీవి గారు, చిరంజీవి గారు మిస్సెస్ వదిన ఇద్దరు ఉన్నారు. ఇలా కళ్ళు తెరవగానే నాకు నాకు అవుట్ ఫోకస్లో ఉన్నారు. వెనకాల బండ్ల గణేష్ గారు కనిపించాడు నాకు వెనకాల, మా గన్ను ఉన్నాడు వెనకాల. నాకు అవుట్ ఫోకస్లో కనిపించి ఒక 30 సెకండ్స్ అయ్యాక అన్నయ్య మెల్లిగా ఫోకస్లోకి వచ్చారు, చిన్న స్మైల్. అన్నయ్య వెళ్ళిపోయాక నేను ఫస్ట్ అడిగింది ఏంటి తెలుసా, మా అందరికీ జీతాలు ఇచ్చారన్నా. నాది ప్రొడక్షన్ రన్నింగ్లో ఉంది ప్రొడ్యూసర్గా. 1వ తారీఖు షార్ప్గా కొంతమంది ఎంప్లాయీస్కి ఇచ్చేస్తుంటారు జీతాలు. ఫస్ట్ ముక్ నా నోట్ అంటూ వచ్చింది, ఇవాళ 1వ తారీఖు అన్నారని అందరికీ జీతాలు వెళ్ళిపోయినాయి అన్న. నేను మాట్లాడిన ఫస్ట్ డేది కదా ఇండస్ట్రీలో అందరికీ, మీ టైంలో ఉన్న ఆర్టిస్టులందరికి కూడా చిరంజీవి గారు, సురేఖ గారు అంటే అమ్మా నాన్న లెక్క. అందరికీ ఏ ఆపద వచ్చినా కానీ వాళ్ళిద్దరూ ఉంటారు అక్కడ. ఫస్ట్ అన్న వదిన పక్కన పెడితే అలాంటి అమ్మా నాన్నను చూడగానే మీ రియాక్షన్ ఏంటన్నా? అదే బతకడానికి కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది కదా, ఇష్టమైన వ్యక్తులు ఎదురుకుండా ఉంటాను, అది ఒక కారణం. ఏ ఇంట్లో చిన్న ఆపద వచ్చినా కానీ అక్కడ వాలిపోతారు. అయ్యే నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. చాలా చిరంజీవి గారి దగ్గర నుంచి ఒకటి మంచి ఎప్పుడు పిక్ చేసుకోవడం బెటర్. నెగిటివ్కి దూరంగా ఉంటూ పాజిటివ్కి దగ్గరగా ఉంటూ ఎప్పుడు బెటర్. 15-20 సంవత్సరాల నుంచి అవ్వండి. అంతకుముందు నేను కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాండి, అండ్ నేను తప్పులు చేస్తున్నాండి. చెప్పాను కదా నేను పత్తి తినే కదని. ఓ మార్పు వస్తుందిగా. ఆ మార్పు వచ్చిన దాంట్లో నాకు ఏంటంటే బాగా పాజిటివ్గా నవ్వుతూ ఉండే వాళ్ళకి దగ్గరగా ఉంటాను. కొంచెం వీడు నెగిటివ్ అంటే నాకు తెలియకుండా నేనే దూరం వెళ్ళిపోతుంటా, దగ్గరికి వెళ్ళను. నాకు ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలంటుంది, ఎవ్రీ క్షణం. అంటే అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నా, సెక్రటరీగా ఉన్నా, ఈసీ మెంబర్గా ఉన్నా, బయట షూటింగ్లో ఉన్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, ఎక్కడున్నా సరే నా మార్క్ అంటూ ఉంటుంది. ఓకే, అవును. నెగిటివ్గా ఎప్పుడు ఏదైనా చిన్న వచ్చినా కూడా అది అనాసి అవసరమో మనకి అనుకుంటాను తప్పితే పట్టుకోలేరు. దాన్ని కంటిన్యూ చేయను. అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ జోకుల వల్ల వస్తుంది. నాకు ప్రాక్టికల్ జోక్స్ విపరీతం, అందరికీ తెలిసింది ఇంట్రెస్ట్, విపరీతమైన ప్రాక్టికల్ జోక్స్ ఉంటాయి.
ఆ ప్రాక్టికల్ జోక్స్ వల్ల ఒక్కొక్కసారి ఎవరన్నా చిన్న అది కూడాను ఇది వరకు ఉండేది కానీ కొంచెం మెల్లిగా పెరుగుతున్న కొద్దీ మనకు కూడా నువ్వు ఎక్కడ కంట్రోల్లో ఉండాలి, ఎక్కడ స్లిప్ అవ్వకూడదు అని తెలుస్తుంటాయి. ఆ తెలిసి వచ్చే స్టేజ్లో ఉన్నావు ఇప్పుడు. చిరంజీవి గారు స్కూల్ నుంచి వచ్చారు కదా, చెప్పానుగా ఎక్కడ మంచి నేర్చుకోవాలి అక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ చెడు ఉందో అక్కడ దూరంగా ఉండాలి.